పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలియునది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచియున్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెనుగాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కినవారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగలపెట్టించెను. అప్పుడతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కాని పిలువబడిన వారు పాత్రులు కారు, గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ పెండ్లి విందుకి పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి. గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి సాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చిదివని అడగగా వాడు మౌనియ్యుండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేడి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటైను ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను.